స్వరూపమైన సభకి నమస్కారం వినదవునెవ్వరు చెప్పిన ఈ శీర్షికలో ఈరోజు మనం ఇంకొక స్ఫూర్తిదాయకమైన పద్యాన్ని పరిశీలిస్తున్నాం భాగవతంలోనే దశమస్కంధంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో మనకి కనపడే పద్యం ఈ పద్యం జలజాతి క్షణుతోడి తెచ్చితి నా సందేశము చెప్పి నను నిలువం పెట్టి తివి నీ కృపన్ బ్రతికితిన్ కన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ చేయంగ నేనేరా అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి ఈ పద్యం చెప్పింది రుక్మిణీదేవి పద్యం చెప్పింది అంటే ఈ భావావిష్కరణము చేసినది రుక్మిణీదేవి పద్యరచన పోతనగారిది శ్రీకృష్ణ పరమాత్మకి తాను ఇచ్చిన సందేశాన్ని అందించి ఆయన అంగీకారం ఆయన వస్తానన్నారు రాక్షస వివాహంలో నిన్ను స్వీకరిస్తానన్నారు అన్న శుభవార్త పట్టుకుని అగ్నిజ్యోతనుడు బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు ఆయనని చూసి రుక్మిణీదేవి చెప్తున్నమాట జలజాతి క్షణుతోడి తెచ్చితివి నా సందేశము చెప్పి నా సందేశాన్ని సాక్షాత్ కృష్ణ కృష్ణపరమాత్మకి చెప్పావయ్యా నన్ను నిలువం పెట్టితివి నన్ను నిలబెట్టావు నీ కృపన్ తిన్ నీ దయ వల్ల బ్రతికాను దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగా నేరా దీనికి మళ్ళీ ప్రత్యుపకారం చేయడం సాధ్యం కాదు అందుకని అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి నేను చేయగలిగినది నీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నానండి మనకి నమస్కారం అనేటటువంటిది అత్యంత వైభవంతో కూడుకున్నది లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనుష్యుడు తప్ప మిగిలిన ప్రాణులన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి కానీ ఒక్క మనుష్యుడు మాత్రం అడ్డంగా పుట్టినా నిలువుగా పెరుగుతాడు నిలువుగా ఎందుకు పెరుగుతాడు అంటే బుద్ధి కూడా ఓర్ధముఖ చలనం చేసి వినయంతో గురువు దగ్గర విషయాలు నేర్చుకుని పరమాత్మని తెలుసుకో సద్బుద్ధితో ప్రవర్తించు అని చెప్పడానికి నిలువుగా పెరిగే అవకాశాన్ని భగవంతుడిచ్చాడు కానీ నిలువుగా పెరగడం అహంకారానికి కారణమైందనుకోండి ఆ అహంకారం అన్నది ఒక్కటి ఉంటే అసలు అవతల వారు ఎంత గొప్పవారైనా కూడా అది పరిగణనలోకే రాదు వారెంతవారు అని తేల్చేస్తాడంతే అహంకారము పతనానికి అత్యంత తేలిక మార్గం కానీ ఏ సాధన చెయ్యవలసిన అవసరం లేకుండా నాబోటిగాడికి పుష్కలంగానూ తొందరగాను లభించేది ఏది అంటే అహంకారమే ఆ అహంకారం తొలగించుకోవడానికి పెద్దలు నేర్పిన మొట్టమొదటి మార్గం ఏది నమస్కారం అందుకే అంజలి భూసురాన్వయమణి అంది నమస్కారంలో ఏం చేస్తాం నేల మీద పడిపోతాం నేల మీద పడిపోతే ఏమవుతుంది మన పృష్ఠభాగం మనం ఎవరి దగ్గర పడిపోయామో వారికి కనపడుతుంది నిజానికి మీరు గమనించండి ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పృష్ఠభాగం కనపడకుండా చూసుకుంటారో రాజుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి బయటికి వెళ్ళిపోతుంటే వెనక్కి నడిచి వెళ్ళిపోతారు భగవద్దర్శనం చేసి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి నడిచి వెళ్ళిపోతారు తప్ప పృష్ఠభాగం చూపించరు కానీ పెద్దల దగ్గర నమస్కారం చేసేటప్పుడు అత్యంత ఆర్తితో వినయంతో చేస్తున్నారనుకోండి నేల మీద పడి నమస్కారం చేస్తారు అప్పుడు మీరు వారికి ఏది చూపించినట్లు పృష్ఠభాగం చూపించినట్టు మరి దోషం కాదా కాదు ఎందుకని ఇంతకాలం నేను విషయ విషయసుఖాలన్నింటినీ అనుభవిస్తూ వాటి వైపు లాగబడి నా అంత వాణ్ణి నేను అన్న అహంకారం పొందడానికి కారణమైన ఇంద్రియాలను మనసును బుద్ధిని అహంకారాన్ని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను అలా తిరిగే పడకూడని విధంలో పడిపోయాడు నా జీవుడు ఇప్పుడు ఇక పడకూడని రీతిలో నేను భద్రంగా ఉండాలంటే మీ ముందు పడిపోయాను ఇక మీరు పట్టి నన్ను పైకి లేవనెత్తండి ఇక పడను నించున్నా పడతాడేమో కూర్చున్నా పడతాడేమో పడిపోయినవాడు ఇంకా పడడానికి ఉంది ఇంకెంత కింద పడతాడు కాబట్టి ఎంత క్రింద పడాలో అంత పడిపోబట్టి కదూ ఇన్ని జన్మలెత్తాను ఇక పడిపోకుండా నిలబెట్టడం మీ కర్తవ్యం అని చెప్పి పడిపోతాడు అందుకే నమస్కారం పెట్టించుకోవడం తేలిక కాదు నమస్కారం పెట్టించుకోవడం పెద్ద కర్తవ్యానికి గుర్తు అప్పుడు ఏం చేయాలి నిలబడ్డవాడు వంగి భుజాలు పట్టుకుని పైకెత్తాలి ఏమోయ్ బెంగలేదు నేనున్నాను నిన్ను కాపాడతానని హామీ ఇచ్చినట్లు నమస్కారం పెట్టడం అంటే అంత సంస్కారం కలిగి ఉండడం రెండు చేతులు జోడించి ఇలా అన్నారు అంటే ఈ తల ఇంతకుముందు ఎన్నో అక్కర్లేని ఆలోచనలు చేసింది ఆ చేసిన ఆలోచనలన్నీ రెండు అమలు చేశాయి ఈ రెండిటినీ కలిపి మీ పాదముల దగ్గర న్యాసం చేసి ఇక ముందు చెయ్యకూడని పనులు చెయ్యకుండా రాకూడని ఆలోచనలు రాకుండా మీరు నన్ను అనుగ్రహించాలి మీ బోధ చేత మీ అనుగ్రహం చేత సద్బుద్ధిని కలిగి సత్కర్మాచరణము చేసి నేను తరించాలి అని చెప్పక చెప్పడం మాటలతో చెప్పకుండా వినయాన్ని ప్రదర్శించడం ఒక్క మనుష్యుడు మాత్రమే చెయ్యవలసినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి విషయాన్ని అక్కడ ఆవిష్కరించడానికి తేలిక మార్గం భంగిమ నమస్కారం అందుకే ఆ నమస్కారం పెట్టాడు అంటే ఇక నేను మీకు ఇంతకన్నా ఉపకారం చెయ్యలేను ఎందుకని మీరు నాకు మళ్ళీ ఇక జన్మయే ఉండవలసిన అవసరం లేని జ్ఞానాన్ని ఉపదేశం చేస్తున్నారు నేను ఉత్తరోత్తర జన్మలలో ఇంతకన్నా వైభవోపేతమైన స్థితి పొందడానికి వీలైనటువంటి పుణ్యాన్ని నాలో ఉన్న జీవుడికి కట్టపెట్టడానికి కావలసిన బుద్ధి ప్రచోదనానికి అవసరమైన మార్గాన్ని బోధ చేస్తున్నారు ఇంత చేస్తున్న మీకు నేను ఏ ఉపకారం చేయగలను చెయ్యలేను కాబట్టి నేను చెయ్యగలిగినది ఇదొక్కటే అని నమస్కారం చేస్తారు నాది కాదు అని చెప్పడం నమః నాది కాదు ఇంతకాలం నాది 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 నేను 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 అన్నాను కాదు కాదు మీది మీరు అని అనగలగడం వినయానికి పరాకాష్ట నమస్కారం అందుకే లోకంలో ఇక ఏ ప్రాణి నమస్కారం చెయ్యలేదు నమస్కారం చెయ్యగలిగినది మనుష్యుడొక్కడే ఒకవేళ చేసిన ఈ భావంతో నమస్కారం చేయడం సాధ్యం కాదు ఏదో కొంతవరకు అభ్యాసం చేయిస్తే ఏదో కొంత నమస్కార భంగిమ పెట్టగలవేమో కానీ ఈ భావనతో చెయ్యగలిగినది మనుష్యుడు ఒక్కడే అందుకే తల్లిదండ్రుల దగ్గరికి వెడితే ఒక నమస్కారమే చెయ్యమని శాస్త్రం ఎందుకని తల్లిదండ్రులను ఏమీ అడగకు వారిని నువ్వు ఏమీ అడగవలసిన అవసరం లేకుండా వాళ్ళ నెత్తురు నీరుగా మార్చి చెమటగా మార్చి సంపాదించింది కూడా వాళ్ళు నీకే ఇచ్చేస్తారు ప్రతి ఊపిరిలో నువ్వు బాగుండాలని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఇంకా వాళ్ళని అడగడం ఏమిటి అడక్కు అడగకుండా ఒక్క నమస్కారం చేయి చాలు తల్లిదండ్రులకు భగవంతుడు త్రిగుణాత్మకంగా ఉంటాడు కాబట్టి ఈశ్వరుడి దగ్గర మూడు మాటలు నమస్కరించు ఆయనను కాకపోతే ఎవరిని అడుగుతారు ఆయనే చెప్పాడు ఆర్తో జిజ్ఞాసు అర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ అన్నాడు నాలుగు రకాల భక్తులను అన్నీ అడుగుతారు అన్నాడు కాబట్టి మూడు మాటలు ఈశ్వరుడి దగ్గర నమస్కారం చేయి సన్యాసుల దగ్గరికి వెడితే నాలుగు మాటలు నారాయణ నామంతో చేయి తల మీద సాలగ్రామం పెట్టి అభిషేకం చేసి నారాయణ నామ పురస్సరంగా సన్యాసం ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఏమీ అడక్కు వాళ్ళు జ్ఞానాన్ని ఉపదేశం చేసి మోక్షానికి కారణం అవుతారు అందుకని వాళ్ళ దగ్గరికి వెడితే నాలుగు నమస్కారాలు చేసి నారాయణ 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 అను చాలు నమస్కారం ఎట్లా చెయ్యాలో కూడా మనకి ఉపదేశం చేశారు అందులోనే సాష్టాంగ నమస్కారం పంచాంగ నమస్కారం అభివాదం ప్రణిపాతం ఈ మాటలన్నీ వచ్చాయి ఒక కర్ర ఎలా పడిపోతుందో అలా నేల మీద పడిపోయి నమస్కారం చేస్తే ప్రణిపాతం అందుకే నిపాతం ప్రణిపాతం అన్న మాటలు వచ్చాయి అంత గొప్పగా అటువంటి భావంతో పడిపోయాడు ఇక వాడిని పైకెత్తే కర్తవ్యం ఎవరి ముందు పడిపోయాడో వారిది నమస్కారం అన్నది అంత గొప్ప చిత్తశుద్ధికి అంత గొప్ప సంస్కారానికి కారణహేతు అటువంటి నమస్కార భంగిమ పెట్టడం అటువంటి నమస్కారం చెయ్యగలగడం మనం ఈ దేశంలో సనాతన ధర్మంలో అంతర్లీనమైన సిద్ధాంతం పెద్దలు తల్లిదండ్రులు పూజనీయమైనవి ఏవి కనపడినా రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం ఎంత అద్భుతం మనిషి జన్మలోకి వచ్చినందుకు మనం చెయ్యగలిగిన గొప్ప విషయాల్లో ఇదొకటి బుద్ధి మాట నమస్కారము పోగొట్టుకోకూడనది సాక్షాత్ లక్ష్మీదేవి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలు ప్రీతి లొగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు ఆదిలక్ష్మియే రుక్మిణీదేవిగా వచ్చింది అయినా ఒక గురువుకి నేను తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేను అందుకని అంజలి ఘటీంచదభు సద్బంధు చింతామణి అంది నమస్కార వైభవం తెలుసుకున్ననాడు మనిషి కృతజ్ఞతతో రెండు చేతులు జోడించి నమస్కరించడంలో తాను తక్కువలేదు ఎక్కువయ్యాడు మనిషి మనీషిగా బ్రతకడానికి కీర్తివంతుడు కావడానికి కారణమవుతోంది కాబట్టి మనం కూడా అటువంటి సంస్కారాన్ని పొంది ఎక్కడ పెద్దలు కనపడినా రెండు చేతులు జోడించి తల వంచి నమస్కరి వారు చెప్పిన మంచి మాటలు వినేటటువంటి సంస్కారవంతమైన మనసు కలగాలని మనం పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ వేరొక్కమారు ఆ పద్యాన్ని స్మరిద్దాం జలజాతి క్షణుతోడి తెచ్చితి వినా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితి నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చెయ్యంగా నీమేర अंजलि अंजलिघटी सद्बंधु चिंतामणि स्वस्ति शुभं भूया